తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికాలో తెలంగాణలో ఉచిత కరెంటు వద్దని 3 గంటల కరెంటు మాత్రమే చాలని అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దామర మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. వివరాలకు వెళ్తే ఉచిత కరెంటు వద్దు 3 గంటలు కరెంటు చాలు అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దామర మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకృష్ణ వైఎస్ఎంపీపీ జాకీర్ అలీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వము 24 గంటల కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు 24 గంటలు వద్దని 3 గంటలు మాత్రమే చాలని రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పక్షమని అన్నారు. ఈ కార్యక్రమంలో దామర మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను రాజులు చేయాలనే క్రమంతో అనేక ప్రాజెక్టులు నిర్మించి 24 గంటల విద్యుత్ను అందించుకుంటూ రైతులకు కావాల్సిన పెట్టుబడిని అందిస్తూ రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ రైతు బీమా ఇచ్చుకుంటూ కేవలం తెలంగాణ రాష్ట్రం లోపలనే రైతులను మనం రాజులను చేయాలి, రైతులను వాళ్లకు బాగా లాభోచలు చేయాలనే క్రమంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పనిచేస్తున్న క్రమంలో నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాల్సిన అవసరం లేదు, 3 గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని చెప్పడం అనేది కాంగ్రెస్ యొక్క నైజం బయటపడ్డది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మన గ్రామాలకు రానియకుండా కాంగ్రెస్ పార్టీ అనేది రైతులను నడిపించే క్రమం లోపల ముందుకెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గుర్తుంచుకొని మన కేసీఆర్ గారిని మళ్ళొకసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి చేసే క్రమం లోపల మీరందరూ సహకరించాలని కోరుకుంటూ